ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. విషయం తుఫాను తీరం దాటబోతోంది. ప్రస్తుతం బాపట్ల బీచ్ దగ్గర నుంచి మన ఇక్కడి నుంచి చూసుకుంటే దగ్గర దగ్గరగా 30 కిలోమీటర్ల పొడవుగా ఒక పెను గాలి వీస్తోంది. అది తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ భారీ గాలి వీస్తుంది. దగ్గర దగ్గర ప్రస్తుతం ఇప్పుడు నేను నించున్న ప్లేస్ చూడొచ్చు. కనీసం అక్కడ నించోలేని పరిస్థితికి ఇక్కడ గాలి వీసినట్టు అర్థం చేసుకోవచ్చు. గంటకి దగ్గర దగ్గర 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. తుఫాను తీరానికి దగ్గరగా వచ్చింది. కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే తుఫాను వచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంగా ఇక్కడ గాలి ఉంది అనేది. ఒకసారి మనం చూడొచ్చు, జస్ట్ ఒకసారి సీన్ చూడొచ్చు. పూర్తిగా ఎంత అల్లకల్లోలంగా మారిపోయిందో చూడొచ్చు. అలలు ఎత్తు దగ్గర దగ్గర 20 అడుగుల ఎత్తున అలలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ మనం ఒకసారి చూస్తున్నాం. పూర్తిగా ఇదంతా కూడా ఈ బాపట్లే కాదు, ఇక్కడ చిరాల దగ్గర నుంచి మొదలుపెట్టి నిజాంపట్నం వరకు కూడా పూర్తిగా ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంది. తుఫాన్ ముందు నిన్నటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఏరియా నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున గాలులు అలాగే అలలతో ఉధృతితో ఇక్కడంతా కూడా ఒక భయానకమైన వాతావరణం అయితే చోటు చేసుకుంది. కాసేపట్లోనే తుఫాను తీరానికి చేరబోతోంది. తుఫాను చేరే సమయంలో కనీసం ఇక్కడ ఇలా నిలబడడానికి కూడా కనీసం ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అంత భారీ ఎత్తున ఉవ్వెత్తున ఇటువైపు గాలులు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈదురు గాలులతో ఇప్పటికే బాపట్ల మొత్తం కూడా చాలా వరకు చెట్లన్నీ కూడా నేలమండం అయిపోయిన పరిస్థితి, కరెంటు స్తంభాలు కూడా దగ్గర దగ్గర వంగిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంత పెను గాలులు అయితే ప్రస్తుతం ఇక్కడ వీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనము ఒకసారి బ్యాక్గ్రౌండ్లో కూడా చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ కుర్చీలన్నీ కూడా అంటే సిమెంట్ కుర్చీలు వేశారు ఇక్కడ తీరం మరి అవి కూడా పూర్తిగా పడిపోయి ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నామంటే ఈ గాలుల ప్రభావం అలాగే అలల ప్రభావం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇంత భారీ ఎత్తున గాలులు ఇవన్నీ రావడం అనేది ఈ మధ్య కాలంలో అంటే గతంలో మనం చూసిన పెత్తాయి కానీ లేదా తిత్లీ కానీ ఈ తుఫానులన్నింటి మించిన వేగంతో ఇదంతా కూడా ఈ తుఫాన్ అయితే వస్తుంది. మొత్తము తిరుపతి నుంచి నెల్లూరు కావలి ఇటు మన చూస్తున్న బాపట్ల అలాగే నిజాంపట్నం మచిలీపట్నం వరకు కూడా పూర్తిగా ఒక భారీ స్థాయిలో తుఫాన్ అయితే ప్రస్తుతం అయితే ముంచెత్తుతోంది. వీటన్ని ఏరియాలను కూడా ఇప్పటికే భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది. దగ్గర దగ్గరగా 30-40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి కానీ ఇంత పెద్ద వర్షపాతం నమోదవడం అయితే ఈ మధ్యకాలంలో ఇదే అని చెప్పొచ్చు. మరోవైపు ఎక్కడెక్కడ పోలీసులు కూడా అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న అందరిని కూడా అలర్ట్ చేస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇక్కడ ఏవైతే నిర్మాణాలన్నీ పడిపోయిన నిర్మాణాలు పడిపోయిన నిర్మాణాలని కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వేరే చోట తరలిస్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే ఒడ్డు మొత్తం కోతకు గురైందో ఆ కోతకు గురైన ఒడ్డు అంతటినీ కూడా సరి చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే పెద్ద ఏదైతే మనం గతంలో చూసిన తుఫాన్లన్నిటికీ కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది, ఇది కాస్త వేగంగా ఉంది, అలాగే నష్టం కూడా ఎక్కువ చేకూర్చే అవకాశం కూడా ఉన్నట్లు స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే తీరాన్ని తాకుతుంది తుఫాన్. కాబట్టి ఇవాళ రేపు 2 రోజుల పాటు ఏపీ ప్రజలైతే అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్తున్నారు. రెస్క్యూ టీం మొత్తం కూడా ఉంది. అలాగే ఈ గజ ఈతగాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వరదలు కట్టలేమైనా తెగిపోయినా కూడా వరదలు వచ్చినా కూడా వాటిని రెస్క్యూ చేయడానికి కూడా అంతా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే తుఫాన్ ఇప్పుడు తీరం దాటుతుంది. మరి కాసేపట్లోనే తీరం దాటిన తర్వాత అది అంచనా ఎలా ఉండబోతుంది, అది చేసే నష్టం ఎలా ఉండబోతుంది అనేవన్నీ కూడా అధికారులు పరిశీలించి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తీరంగా అంచనా వేసే అవకాశం ఉన్నది కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గాలి వేగం అయితే బాపట్లలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టుగా కూడా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, బాపట్ల నుంచి.